దీనివల్ల ఏం జరిగింది? వాళ్ళు ఒక వ్యవస్థ పెట్టారు, ఆ వ్యవస్థ కూడా మీకు చెప్తాను. ఎస్సిబి బిట్వీన్ మే 2020 టు జూలై 2020 ఇక్కడ చూస్తే నెంబర్ ఆఫ్ కేసెస్ 321% పెరిగాయి. నెంబర్ ఆఫ్ అరెస్టెడ్ పర్సన్స్ మీరు చూస్తే 466% పెరిగాయి. మంత్లీ ఆవరేజ్ క్వాంటిటీ ఆఫ్ లిక్కర్స్ మగల్డ్ ఇంటూ ఆంధ్రప్రదేశ్ 2012% పెరిగాయి. అంటే మొత్తం ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేసినట్టు అయ్యింది. సీజర్ ఆఫ్ వెహికల్స్ 636% పెరిగింది. ఇవన్నీ కారణం తెలంగాణ కర్ణాటక హ్యూజ్ డిఫరెన్స్ ఆఫ్ రేట్. తమిళనాడు ఈవెన్ ఒరిస్సా అన్ని దగ్గర నుంచి వచ్చేసే పరిస్థితికి వచ్చింది. దీనిపైన జీవో నెంబర్ జీఓఎంఎస్ నెంబర్ 256 తీసుకొచ్చారు 3/9/2020. అది తీసుకొచ్చి మీరు అక్కడ చూస్తే మళ్ళీ సేమ్ రేట్లు అప్ టు 120 రూపీస్ ఉండేది, 10 రూపాయలు తగ్గించారు. 280 మిల్లీలీటర్స్ ఉండేది, 30 రూపాయలు తగ్గించారు. అట్లా కంటిన్యూగా తగ్గించుకుంటూ 1000 మిల్లీలీటర్స్ ఉండేది మాత్రం తగ్గించలేదు. అన్ని రేట్లు అనేవారుగా 2 తగ్గించారు 2 పెంచారు. దాని కిందన మళ్ళీ ఎస్సీబీ రిపోర్టెడ్ దట్ డ్యూ టు లార్జ్ డిఫరెన్స్ బిట్వీన్ ది ఎంఆర్పీస్ ఆఫ్ మీడియం అండ్ ప్రీమియం బ్యాండ్స్ యాజ్ కంపేర్డ్ టు నైబరింగ్ స్టేట్స్ హ్యూజ్ స్మగ్లింగ్ రిజిస్టర్ అయింది. 1211 కేసెస్ స్మగ్లింగ్ కేసెస్ వచ్చాయి. ఏది 40 రూపాయలు పెంచారు, అందులో ఎక్కువగా స్మగ్లింగ్ జరిగింది. దానిపైన మీరు చూస్తే మళ్ళీ అప్ టు 150, అబోవ్ 150, 200 మాత్రం పెంచకుండా మిగిలిన 10, 50, 60, 100, 100/10, 200/240, 240/240, 500/590 పెంచారు. ఇది కూడా మీరు చూసినప్పుడు 1 మంత్ 5/9, 3/9, ఇది 29/10, అంటే 1 మంత్ 10 డేస్ 15 డేస్లో పెంచారు. నెక్స్ట్ ఇక్కడ ఈ ఇన్కన్సిస్టెన్సీ పాలసీలో మీరు చూస్తే ఇలిసిట్ లిక్కర్ డిస్టిలేషన్ రాష్ట్రం మొత్తం 1,78,00,000 లీటర్లు సీజ్ చేశారు 1924 లోపల. ఎన్డీపీఎల్ 66% పెరిగింది కంపేర్ టు 1419. ఇంక్రీజ్డ్ క్రైమ్ 64% పెరిగింది. అడ్వర్స్ ఇంపాక్ట్ ఆన్ హెల్త్ 52 నుంచి 54% పెరిగింది. ఫెయిల్యూర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ 161% ఇంక్రీజ్ ఇన్ అరెస్ట్, 14/19 కంటే ఇది కంపేర్ చేసి వచ్చింది. సీవియర్ ఇంపాక్ట్ ఆన్ ఫైనాన్షియల్ కండిషన్ ఆఫ్ పూరర్ సెక్షన్, అది ఎంత దుర్మార్గం చేశారంటే అది కూడా నెక్స్ట్ చూపిస్తాను నేను. ఇక్కడ మిల్టన్ ఫ్రీడ్మ్యాన్ ఎకానమిస్ట్ నోబెల్ లారేట్, అతను చాలా స్పష్టంగా చెప్పాడు, వెన్ యూ ఇంపోజ్ ట్యాక్సెస్ ఆన్ ఏ ప్రోడక్ట్ లైక్ ఆల్కహాల్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు కన్సిడర్ ది బార్డర్ ఎకానమిక్ అండ్ సోషల్ ఇంపాక్ట్స్. ఎక్సెసివ్ ట్యాక్సేషన్ కెన్ డ్రైవ్ మార్కెట్స్ అండర్ గ్రౌండ్ లీడింగ్ టు ఇంక్రీజ్డ్ క్రైమ్ అండ్ హెల్త్ రిస్క్స్ అని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే మనకు కూడా అర్థమవుతుంది ఇది, కానీ ఏమాత్రం లెక్క పెట్టుకోకుండా చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినప్పుడు 1920 పర్ పర్సన్ పర్ ఇయర్ లిక్కర్ కన్జంప్షన్ చూస్తే పర్ క్యాపిట కన్జంప్షన్ 5.55, 2020-21 తగ్గింది, 2021-22 మళ్ళా పెరిగింది, 2022-23 6.03 లీటర్లు పెరిగింది, 2023-24 6.23 లీటర్లు ఉంది. అంటే వీళ్ళు చెప్పింది క్లెయిమ్ కన్జంప్షన్ ఆల్కహాల్ తగ్గుతుందని, తగ్గిస్తామని రేట్లు పెంచి. ఇక్కడ జరిగింది కన్జంప్షన్ పెరిగే పరిస్థితికి వచ్చేది. నెక్స్ట్